మీరు ఈ బహుమతులు ప్రకటించి ప్రజల్ని ప్రోత్సాహపరచకపోతే ఈ తిరునాళ్లకు అందమే ఉండేది. అలా అనకండి. అహోరాత్రులు శ్రమపడి ఇన్ని ఆకర్షణలు సమకూర్చిన ఘనత మీరు. నేను చేసింది కేవలం ధన సహాయమేగా. ప్రకటన చెప్పండి. ఇప్పుడు జరగబోయే గురి పంద్యాలలో గెలిచిన వారికి వివిధ కళాపోటలు మహా విరాళదాతలునైన శ్రీ మహాదేవరాయుడు గారి బహుమతి 20 వరహాలు. పోటీదారులు గోదాలోకి రావాలి. ఈ పోటీకి బహుమతి ఎంత అన్నారు? 20 వరహాలు. కూలి కూడా కిట్టదు. బంగారు స్వామి. అయ్యా, అమ్మాయి గారు ఆలయంలో ఉంటారు, ఇంటికి తీసుకువెళ్ళు. చెప్తాం. ఓ బంగారు స్వామి, ఇట ఎక్కడికయ్యా నువ్వు? ఊరంతా నీకోసం వెతుకుతుంటే. నాతో మీకేం పని బాబు? మీ ఇంట్లో ఎర్రగా బుర్రగా ఉండే పిల్ల నీ భార్య కదా? అవును, నా 4వ పిల్లం. అయినా ఆ సంగతి మీకెందుకు? నాకెందుకేమిటి? మీ పక్కింటి బండాలేడు సుబ్బన్న, వాడు దాన్ని లేవ తీసుకుపోయాడు. అయ్యి బాబు, ఎంత పని చేసావే రంగస్వామి. ఏమిటి గోళ? గోళ ఏమిటి గోళ? పోలేరమ్మ పిల్లంటే ఊరంటే డగ్గోలే. ఏమిటి గత్త? నన్ను పాలు రసేమండి మా నూనెగ్గితే నిన్నే పిల్లాడతానని గత్తి చేసినది. నువ్వే నెగ్గినావు. ఇదిగో మొగుడయ్యో, ఇప్పుడే చెప్తున్నా, కట్టి వరసలో నువ్వు ఎంత మునగడవైనా నా దగ్గర మాత్రం నీ పప్పులు ఉడకవు. ముచ్చటగా మా ఇంటికి వచ్చి కొబ్బరి బండాల పోలేరమ్మ ఇల్లంటే ఊరందరికీ ఎరికే. వస్తా. ఓ గ్రంథర్ల వారా, నమస్కారం. నువ్వో సుందరం, బాగున్నావా? ఇక్కడున్నావే. ఏదో మీ దయవల్ల బసవసేనాన్ని గారి శిష్యుడినా ఇక్కడ ఠాణేదారుగా పనిచేస్తున్నా. అయితే ఇంకే ఇక్కడ మనకు లోటు లేదన్నమాట. మీ ఇంట్లోనే బస చేస్తాను. అంతకంటేనా? తప్పకుండా దయచేయండి. మా అమ్మగారు అన్నయ్యలు బాగున్నారా? క్షేమంగా ఉన్నారు. అలా వెళ్ళొస్తాను. నమస్కారం ఠాణేదారు గారు. నమస్కారం. వీరే కొత్త ఠాణేదారు గారు. వీరు రాయలు గారని ప్రాంతానికల్లా మోతుబరు. బహు ఉదారులు, కడు సజ్జనులు. వీరి ప్రతిభ, ప్రతిష్ట అంతా మీ అభిమానం. నాదే ఉంది. థానేదారు గారు, చాలా అవసరమైన పనులున్నాయి, వెళ్తున్నందుకు మన్నించండి. అలాగే. వీలు చూసుకొని ఒక్కసారి మా ఇంటికి దయచేయండి.